హగ్గయి గ్రంథము. హగ్గయి గ్రంథము మొదటి అధ్యాయము. రాజైన దర్యావేషు ఏలబడియందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదాదేశం మీద అధికారియు షయల్తియేలు కుమారుడైన జరుబ్బాబెలునకు ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతి యగు యెహోవా, సైన్యములకు అధిపతి యగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా, సమయం ఇంకా రాలేదు. యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడయ్యుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవక్తలను గురించి ఆలోచించుకునుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టం చేసి జీతము సంపాదించుకునేనను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనడి. పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దానియందు నేను సంతోషించి నన్ను ఘనపరచుకుందనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరి కానీ కొంచెముగా పండెను. మీరు దానిని ఇంటికి తేగ నేను దానిని చెదరగొట్టి తిని ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే. కాబట్టి మిమ్మను బట్టి ఆకాశపు మంచు కురవకయున్నది, భూమి పండకయున్నది. నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగుచేసి ధాన్యము విషయంలోను ద్రాక్షరసం విషయంలోను తైలము విషయంలోను భూమి ఫలించు సమస్తము విషయంలోను మనుష్యుల విషయంలోను పశువుల విషయంలోను చేతి పనులన్నిటి విషయంలోను క్షామము పుట్టించి ఉన్నాను. షయల్తియేలు కుమారుడైన జెరుబ్బాబెలును యెహోజాదాకు కుమారుడును ప్రధాన యాజకుడగు యెహోషువయు శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవాయందు భయభక్తులు పొనిరి. అప్పుడు యెహోవా దూత అయిన హగ్గయి యెహోవా తెలియజేసిన వర్తమానమును బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. యెహోవా యూదాదేశపు అధికారియగు షయల్తియేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనస్సును
ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనస్సును శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పనిచేయ మొదలుపెట్టిరి. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 7వ నెల 21వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు యూదాదేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతోనూ ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువతోనూ శేషించిన జనులతోనూ ఇట్లనము, పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా, అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనపడుచున్నది? దానిలో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది కదా. ఆయనను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకోము, ప్రధాన యాజకుడుగు యెహోజాదాకు కుమారుడు అయిన యెహోషువ ధైర్యం తెచ్చుకునము, దేశంలోనున్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతి యొక్క యెహోవా వాక్కు. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకునడి, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. మరియు సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక కొంత కాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపజేతును. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతి యొక్క యెహోవా వాక్కు. వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపాను అనుగ్రహించదను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మరియు దర్యావేషు ఎలబడియందు 2వ సంవత్సరము 9వ నెల 24వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతి యగు యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, యాజకుల యొద్ద ధర్మశాస్త్ర విచారణ చేయము. ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగున కట్టుకుని తన చెంగుతో రొట్టెనైనను వంటకమునైనను ద్రాక్షారసమునైనను తైలమునైనను మరి ఏ విధమగు భోజన పదార్థమునైనను ముట్టిన ఎడల ఆ ముట్టినది ప్రతిష్ఠితమగున అని యాజకుల నడుగుగా వారు కాదనిరి. శవమును ముట్టుట వలన ఒకడు అంటుపడి అట్టి వాటిలో దేనినైనను ముట్టిన ఎడల తాను ముట్టినది అపవిత్రమగునాయని హగ్గయి మరలా నడుగ్గా యాజకులు అది అపవిత్రమగుననిరి. అప్పుడు హగ్గయి వారికి ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, ఈ ప్రజలను ఈ జనులను నా దృష్టికి అలాగుననే ఉన్నారు. వారు చేయు క్రియలన్నయు పరచట అర్పించునవన్నీయు నా దృష్టికి అపవిత్రములు. ఇదే యెహోవా వాక్కు. ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరము కట్టనారంభించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించిన దానిని ఆలోచన చేసుకొనడి. నాట నుండి ఒకడు 20 కుప్పల కంకులు వేయగా 10 కుప్పలంత ధాన్యమే తేలుచున్నది. తీసుకొనవలనని 50 కొలల తొట్టి వద్దకు ఒకడు రాగా
20 కొలలు మాత్రమే దొరుకును. తెగులుతోనూ కాటుతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జితం అంతటిని నేను నాశనం చేసి ఉన్నాను. అయినను మీలో ఒకడును తిరిగి నా యొద్దకు రాలేదు. ఇదే యెహోవా వాక్కు. మీరు ఆలోచించుకొనుడి, ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినం నుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి. కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఓలివ చెట్లైనను ఫలింపకపోయిన కదా. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలింపకపోయిన కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించదను. మరియు ఆ నెల 24వ దినమున యెహోవా వాక్కు హగ్గయికి మరల ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, యూదాదేశపు అధికారియగు జెరుబ్బాబెలుతో ఇట్లనము, ఆకాశమును భూమిని నేను కంపింపచేయుచున్నాను, రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును, అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేతును, రథములను వాటిని ఎక్కిన వారిని కింద పడవేతును, గుర్రములను రౌతులను ఒకరి ఖడ్గము చేత ఒకరు కూలుదురు. నా సేవకుడును షయల్తీయేలు కుమారుడు అయిన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్ర ఉంగరముగా చేతును. ఇదే సైన్యముల అధిపతియగు యెహోవా వాక్కు.